మిడ్మానేర్ నిర్వాసితులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టాక మండలానికి రావాలని డిమాండ్ చేస్తూ బోయినపల్లి మండలం నీలోజిపల్లి వద్ద కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మిడ్మానేర్లో ముంపుగురైన వారికి ఒక న్యాయం, సీఎం కుటుంబ సభ్యులకు ఒక న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యలు తీర్చిన సీఎం మండలానికి ఎలా వస్తారని, నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్యకర్తలకు స్వల్ప తోపులాట జరిగింది. బోయినపల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు బోయినపల్లి మండలానికి విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు నీలోజిపల్లి రోడ్ పైన మేము యొక్క ముంపు గ్రామాల యొక్క ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు మీరు ముంపు గ్రామ ప్రజలకు 5,04,000 రూపాయలు ఇస్తానన్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతులకు 2,00,000 రూపాయలు ఇస్తానన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కూడా చాలామందికి కూడా ఈ యొక్క ముంపు గ్రామ ప్రజలకు ఇప్పటివరకు కూడా చాలామంది కూడా డబ్బులు రాలేదు. కాబట్టి మేము అనేది ఏంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు వస్తున్నారు కదా, మేము అడిగేది ఒకటి మిమ్మల్ని, మేము అభివృద్ధికి ఆటంకం కాదు, అభివృద్ధి చేయడం చెప్తాం తప్ప మేము అభివృద్ధికి ఎన్నడు వ్యతిరేకం కాదు బీజేపీ పార్టీ. కాబట్టి మీరు ఆ రోజు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు తీసుకొని రండి, ఆ వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో అవి తీసుకొని రండి, మేము గొప్ప చెప్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఆ రోజు ఇచ్చిన హామీలని అడుగుతున్నాం, మేము వేరే అడుగుతలేము. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఈ యొక్క ముంపు గ్రామ ప్రజల యొక్క హామీ నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తాం. 2007లో ఆయన ఉద్యమం చేసిండు, ఉందాం తిందాం పందాం అందరికి న్యాయం జరిగిద్దాం అని చెప్పిండు. ఈనాడు నువ్వు ఇచ్చే స్థాయిలో ఉన్నావు, నన్ను ముఖ్యమంత్రి వారి మీరు మరి నిర్వాసితులు నిన్నేమన్నా అదనంగా అడుగుతలేరు కదా. వారికి ఏదైతే ఇచ్చేది ఉందో పూర్తి స్థాయిలో ఇచ్చి వారిని ఆదుకునే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయడం జరుగుతుంది. పెండింగ్ సమస్యలు పట్టా ప్యాకేజీ సంబంధించి అవి నెరవేర్చాలి. అలాగే మీరు ఇస్తున్న హామీలు 5,04,000 వెంటనే ప్రకటించాలి. ఇక్కడ యువతి యువకులకు మరి ఉపాధి చూపెట్టాలి, అర్హులైన వారికి ఉద్యోగం కల్పించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. 300 కోట్లు ఒక్క రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, మిడ్మానేర్ నివాసితులారా గమనించండి, మిడ్మానేర్లో ఇసుక తీయడం ద్వారా 300 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్కు. అలాగే కేంద్ర ప్రభుత్వం మరి 2,00,000 ఇళ్ళు శాంక్షన్ చేస్తే మరి ఇంతవరకు ఒక నిర్వాసితుని కూడా ఇవ్వలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం మరి మిడ్మానే నిర్వాసితులకు బాత్రూమ్ కట్టుకోవడానికి పైసలు ఇచ్చింది, కానీ ఇంతవరకు అవి కూడా నెరవేర్చలేదు. ఇకనైనా మరి మిడ్మానే నిర్వాసితులకు మరి అయ్యా ముఖ్యమంత్రి గారు మరి చొరవ చూపి మిడ్మానే నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.